చూసు. థ్యాంక్స్ అన్న. హాయ్ గైస్, చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రశాంత్ వర్మ అయితే ఎంత నీట్గా వస్తున్నారో చూస్తున్నారు కదా. సో 250 crores కలెక్షన్ చేసినందుకు హనుమాన్ మూవీ సెలబ్రేషన్స్కి అయితే వస్తున్నారన్నమాట. చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా అయితే వస్తున్నారు. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది భయ్య, ఎందుకంటే ఈ సినిమాకి అయితే థియేటర్స్ అయితే ఇవ్వలేదు ఇతని సినిమాకి. అంటే హనుమాన్ సినిమాకి అయితే థియేటర్స్ అయితే చాలా తక్కువ ఇచ్చారన్నమాట, ఓన్లీ 4 థియేటర్లు ఇచ్చారు. కానీ 250 crores కలెక్ట్ చేయడం అనేది నాట్ ఏ జోక్ నిజంగా. సో సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆ మనోడు దిగిండి అనిపించింది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ 250 crores సెలబ్రేషన్కి అయితే చాలా క్రేజీగా వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పెద్ద హీరోల సినిమాలు అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన 100 crores కొట్టడానికి అయితే చాలా కింద మీద పడ్డాయి. కానీ ఒక చిన్న సినిమా హనుమాన్ అనే సినిమా, దేవుని సినిమా అయితే ఒక అరాచకం, ఒక పూనకాల లేబలు థియేటర్లో ఒక దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకైతే చాలా క్రేజీగా అనిపించింది నిజంగా. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడు ఎన్ని రోజులు ఎంతమంది అడ్డొచ్చినా సో సినిమా ఇలా ఏదో ఒక రంగం అయితే బయటకు వస్తుందని తెలుస్తుంది. కానీ నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. సో లోపలికి వెళ్ళాక ఒక ఫన్నీ మూమెంట్ అయితే చూడొచ్చు మన వరలక్ష్మి గారితో, అదేవిధంగా మన హీరోయిన్ తోటి. సో చాలా ఫన్నీ మూమెంట్ అయితే చేశారు. అదే మన తేజ సర్జీ అయితే పాపం లాస్ట్లో అయితే కూర్చుని ఉన్నారు. సో చూద్దాం ఏమవుతుందో. ఐ హోప్ థ్యాంక్.